हाय हेलो नमस्ते वेलकम बैक टू स्मार्ट लता व्लॉग्स ई रोज व्लॉग लो सूर्य देवालयाल गुरिंची चेप्पबोतुन्नानु इप्पुडु नेनु चेप्पबोये 12 सूर्य देवालयालु ओके चोट उन्नायट अवि एक्कड उन्नायि एवरु प्रतिष्ठिंचारु वाटि स्थल पुराणं तेलुसुकुंदां ई वीडियो चिवरि वरकु चूसी वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि अलागे मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडि परमेश्वरुडु स्वयंगा वेलेसिन पवित्र पुण्यक्षेत्रं काशी अलांटि परम पावनमैन काशी क्षेत्रंलो चूडदग्ग आलयाल्लो सूर्य देवालयाल गुरिंची प्रत्येकंगा चेप्पुकोवाली एंदुकंटे इक्कड एकंगा 12 सूर्य देवालयालु उन्नायि मरि आ नारायणुडि रूपमे सूर्य भगवानुडनि मनंदरिकी तेलुसु कदा गंगा नदी ओड्डुन विशालाक्षि समेतंगा परमशिवुडु वेलसि स्वर्गधाममैन काशीलो प्रत्यक्ष नारायणुडु 12 रूपाल्लो भक्तुल्नि अनुग्रहिंचडं विशेषं ఈ సూర్య దేవాలయాలను దర్శించుకుంటే శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయని సకల శుభాలు కలుగుతాయని అంటారు ఈ సూర్య రూపాలను ఈ విధంగా పిలుస్తారు లోలార్కాదిత్య విమలాదిత్య సాంబాదిత్య ఉత్తరార్కాదిత్య కేశవాదిత్య అలాగే ककोलगादित्य अरुणादित्य मयूकादित्य यमादित्य वृद्धादित्य गंगादित्य मरियु द्रौपादित्यगा पिलवबड़चुन्नारु सूर्य भगवानुनिकी मरोक पेरु आदित्युडु अलागे काशी क्षेत्रंलो सूर्युडु विविध संदर्भाल्लो 12 रूपाल्लो वेलसिनट्लुगा काशीखंडं पेर्कोंटुंदि ओक्कोक्क आलयानिकी गल स्थल पुराणान्नि इप्पुडु तेलुसुकुंदां లోలార్కాదిత్య ఆలయ స్థల పురాణం గురించి ఈ విధంగా ఉంది ఒకప్పుడు ఈ ప్రాంతంలో దివోదాసు అనే ఒక వర్తకుడు తన ఆధిక్యతను చాటుతూ అందర్ని ఇబ్బంది పెట్టేవాడట పరమేశ్వరుడి ఆజ్ఞతో సూర్యుడు ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలసి అతడి ఆధిపత్యాన్ని తగ్గించి లోలార్కాదిత్యగా గుర్తింపు పొందాడని చెబుతూ ఉంటారు విమలాదిత్య స్థల పురాణం ఈ విధంగా ఉంది విమల అనే రాజుకు కుష్టు వ్యాధి రావటంతో ఈ ప్రాంతానికి వచ్చి సూర్యుని ఉపాసన చేయడంతో పూర్తిగా నయమైందట అప్పటి నుంచి ఆ స్వామివారిని విమలాదిత్యగా కొలుస్తున్నారు సాంబాదిత్య ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది పురాణాల ప్రకారం కృష్ణుడు జాంబవతి జన్మించిన జాంబుడికి రకరకాల చర్మ రోగాలు వచ్చాయట తన తండ్రి ఆదేశాల ప్రకారం సాంబడు ఇక్కడకు వచ్చి సూర్యారాధన చేయడంతో అవన్నీ పోయాయట అలా వెలసిన సూర్యున్నే సాంబాదిత్యగా పూజిస్తున్నారు అలాగే ఉత్తరార్కాదిత్య ఆలయ స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం కాశీఖండం ప్రకారం ప్రియవుతుడు అనే బ్రాహ్మణ దంపతులకు సులక్షణ అనే అమ్మాయి ఉండేది కొన్నాళ్లకు తల్లిదండ్రులను కోల్పోయిన సులక్షణ ఇక్కడ స్వయంగా వెలసిన ఆదిత్యుని ధ్యానించేదట ఆమెతో పాటు ఒక తెల్లని మేక కూడా రోజంతా గడిపేదట చివరకు పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించి వరం కోరుకోమంటే ఆ వరం మేకకు ప్రసాదించమని చెప్పిందట దాంతో పార్వతీదేవి ముగ్ధురాలయ్యి సులక్షణను తన చెలికత్తెగా చేసుకున్నదట అప్పటి నుంచి ఈ స్వామిని ఉత్తరార్కాదిత్యగా కొలుస్తున్నారు అవివాహితులు ఈ స్వామివారిని ఆరాధిస్తే మంచిదని చెబుతున్నారు కేశవాదిత్య ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది మహావిష్ణువు పరమేశ్వరుని పూజించడం చూసిన సూర్యుడు దానికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు దాంతో విష్ణువు కాశీ క్షేత్రంలో ఎవరైనా శివారాధన చేయాల్సిందే అని చెప్పాడట అది తెలిసిన సూర్యుడు కూడా మహావిష్ణువు సహితంగా పరమేశ్వరుని పూజిస్తూ కేశవాదిత్యగా పూజలందుకుంటున్నాడు ఇప్పుడు కకోల్కాదిత్య ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం గరుత్మంతుడి తల్లి వినతాదేవి ఒక పందెంలో ఓడిపోయి దాసిగా మారిందట దాంతో మనశ్శాంతిని కోల్పోయింది కొన్నాళ్లకు ఆమె కాశీకి వచ్చి సూర్యుని విగ్రహ ప్రతిష్ఠ చేసి స్వామిని పూజించిందట ఆ స్వామినే కకోల్కాదిత్యగా పిలుస్తూ ఉన్నారు ఒత్తిడిలో లుగునైనప్పుడు వారు ఈ స్వామిని పూజిస్తే మంచిదట మరిప్పుడు అరుణాదిత్య ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఇక్కడ
స్వామి సింధూరవర్ణంలో కనిపిస్తాడు. వినతాదేవి తన సవతికి పిల్లలు కలిగి తనకి లేరనే బాధతో ఈ పని చేసిందంట. ఏమిటి అంటే, పక్వానికి రాని గుడ్డును పగలగొట్టింది. అందులో పిల్లవాడి శరీరము నడుము వరకే ఉండటంతో ఆ పిల్లవాడు కఠోర తపస్సు చేస్తాడు. ఆదిత్యుడు ప్రత్యక్షమై తన సారథిగా స్థానం కల్పిస్తాడు. అలా ప్రత్యక్షమైన స్వామియే ఇక్కడ అరుణాదిత్యుడిగా పూజలు అందుకుంటున్నారు. ఈ సూర్యుణ్ణి పూజిస్తే అంగవైకల్యంతో పాటు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని అంటూ ఉంటారు. మయూకాదిత్య ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఒకసారి సూర్యుడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం తపస్సు చేయడంతో విపరీతమైన వేడి ఉత్పన్నమయ్యిందట. ఆ వేడిని ఎవ్వరూ తట్టుకోలేకపోవడంతో విషయం గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై సూర్యుని స్పృశించడంతో ఆ వేడి తగ్గి చల్లబడిందట. అప్పటి నుంచి ఇక్కడున్న స్వామి విగ్రహం తడిగా ఉంటుందని అంటూ ఉంటారు. యమాదిత్య ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. యముడు కాశీలోని యమతీర్థంలో శివలింగంతో పాటు సూర్యుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి పూజించాడట. ఆ శివుణ్ణి యమేశ్వర్గాను మరియు సూర్యుణ్ణి యమాదిత్యగాను పిలవడం మొదలుపెట్టారు. ఈ యమేశ్వర్ మరియు యమాదిత్యలను పూజిస్తే స్వర్గానికి వెళతారని భక్తులి నమ్మకం. ఆ విధంగా వృద్ధాదిత్య ఆలయ స్థల పురాణం ఏమిటి అంటే, ఈ సూర్యుణ్ణి పూజించడం వల్ల నిత్యం చురుగ్గా మరియు ఆరోగ్యంగా ఉంటారని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వృద్ధుడు కాశీలో సూర్యారాధన చేసి నిత్యం చురుగ్గా ఉండేలాగా వరాన్ని పొందాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. గంగాదిత్య ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. కాశీఖండం ప్రకారం సూర్యుడు తాను కూడా గంగను చూస్తూ ఉండేలా వరమిమ్మని ఆ పరమేశ్వరుని కోరి మరీ ఇక్కడ వెలిశాడని, ఆ స్వామినే గంగాదిత్యగా పిలుస్తున్నారని చెబుతున్నారు. చివరిగా ద్రౌపదాదిత్య ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు సూర్యుణ్ణి పూజించి అక్షయ పాత్రను పొందిందట ద్రౌపది. ఆ సమయంలోనే సూర్యుడు ఇక్కడ ద్రౌపదాదిత్యగా వెలిశాడని అంటారు. ఈ స్వామిని కొలిస్తే అన్నపానాదులకు లోటు ఉండదని చెబుతూ ఉంటారు. ఈ విధంగా 12 సూర్య దేవాలయాలు ఒకే చోట ఉన్నాయని తెలుసుకుందాం కదా. అలాగే మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ దేవాలయాలను మర్చిపోకుండా దర్శించుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.